ప్రేక్షకులకు నా ధన్యవాదములు. ఈ కథ వింటున్న అందరికీ నా నమస్కారములు. సాహసము 4వ కథ. సావిత్రమ్మకి ఒక్కడే కొడుకు. ఆ కొడుకుకి పెళ్ళైపోయింది. రమ్మన్నా ఆవిడ రావట్లేదు. అతను బొంబాయిలో ఉద్యోగం చేసుకుంటున్నాడు. తమ్ముడి దగ్గరే అలవాటు పడిపోయింది సావిత్రమ్మ. చిన్నప్పుడే భర్తను కోల్పోయి తమ్ముడి దగ్గరికి వచ్చి తమ్ముడింట్లోనే ఉండిపోయింది. సావిత్రమ్మ, ఉష ఇద్దరు అక్క చెల్లెళ్ళు. పెళ్ళి అయ్యి 2 రోజులు ఉందనగా అందరూ హడావిడి అటు ఇటు తిరుగుతున్నారు. పెళ్లివారు విడిది ఇంట్లో దిగారు. ఆ ఇంటికి అందరూ ఉత్సాహంగా తిరుగుతుంటే అత్తకొడుకు చాలా పనులు చేస్తున్నాడు. అత్తకొడుకు మధు. ఆ మధు అంటే అందరికీ ఎంతో ఇష్టం ఏర్పడింది. అతని కలివిడితనం అందరికీ ఎంతో నచ్చింది. కానీ సావిత్రమ్మకు పెద్దగా ఇష్టం ఏర్పడలేదు. అందుకు కారణం వేరే ఉంది. రావుగారు 2వ అమ్మాయి ఊహా మధు ఇద్దరు చాలా చక్కగా పరాచికాలు ఆడుకుంటూ పెళ్లి పనుల్లో ఒకరికొకరు తోడుగా ఉంటున్నారు. స్నేహంగా ఉండడం అది ఈవిడికి అసలు నచ్చనే లేదు. మధు అస్తమానం ఉషాని ఆట పట్టిస్తున్నాడు. ఇప్పుడు మధు ఎక్కడున్నాడు అని వెతుక్కుంటూ ఉషా వెళ్ళేటప్పటికి అక్కడ ఇద్దరు నవ్వుకుంటూ కనిపిస్తారు సావిత్రమ్మకి. సావిత్రమ్మకి అసలు ఇలాంటి విషయాలు అస్సలు నచ్చవు. ఏదో ఒకటి ఉషాని మధుని ఇద్దరిని దెప్పి పొడుస్తూ అక్కడి నుంచి వచ్చేసింది.